మైనార్టీలకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ షరీఫ్ తనను శాసనమండలి చైర్మన్ గా నియమించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో మరింత చిత్తశుద్దితో కష్టపడేందుకు పదవి ఉపయోగపడుతోందని షరీఫ్తో మా కరెస్పాండెంట్ రామారావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న మైనార్టీకి చెందిన నేత, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ షరీఫ్ను శాసనమండలి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ప్రోటోకాల్లో కానీ ఇతర విలువల్లో కానీ శాసనమండలి చైర్మన్ అనేది అత్యున్నత నియామక పదవి. ఈ పదవి వరించిన షరీఫ్ గారు మనతో ఉన్నారు. షరీఫ్ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. తర్వాత చాలా రోజుల నుంచి పార్టీలో ఉన్నారు, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పనిచేశారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు అందించారు, ఈ పదవి పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? అల్లా దయవల్ల చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని, నేను పార్టీకి చిత్తశుద్ధితో చేసిన సేవని దృష్టిలో పెట్టుకుని మరి మైనార్టీ వర్గాల వారికి రాష్ట్రంలో సముచితమైన స్థానం కల్పించాలి, రాజకీయంగా మైనార్టీల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని ఏదైతే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉందో అందులో భాగంగా ఈరోజు మంత్రి పదవి ఇవ్వటమే కాకుండా ఏదైతే మండలి చైర్మన్ అత్యున్నతమైన చట్టబద్ధమైన పదవిని కూడా గతంలో మైనార్టీకి ఇచ్చారు, ఎన్ఎండి ఫారూక్ గారికి ఇచ్చారు. మరి ఇది మళ్ళీ తిరిగి ఈ పదవిని ముస్లిం సామాజిక వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడం మైనార్టీల ఎడల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధికి మరి ఆ అభిమానానికి తార్కాణం నేను భావిస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో, ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను సాయశక్తుల ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి పేరు వచ్చే రకంగా నేను ప్రయత్నం చేస్తాను. మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది, అది రాకుండా శాసనమండలి చైర్మన్ దానికంటే ప్రోటోకాల్లో పెద్ద పదవి ఇచ్చారు. సాటిస్ఫై అవుతున్నారా? మంత్రి పదవి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? నేను ఏది ఇచ్చినా సాటిస్ఫై, ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు నేను ఏది అడగలేదు. చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని గుర్తించి అనేక పదవులు ఇచ్చారు, ఆ క్రమంలో ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ క్రమంలో నేను అడగకుండానే ప్రభుత్వ విప్ ఇచ్చారు. మంత్రి పదవి అనేది అవకాశం బట్టి వస్తుందనే ఆలోచన ఉంది, కానీ మంత్రి పదవి అయినా పనిచేసే వాళ్ళకి ఏ పదవి అయినా ఒకటి అనేది నా ఆలోచన. ఆ రకంగా చైర్మన్ పదవి అయినా మంత్రి పదవి అయినా నాకు రెండూ సమానమే, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు. అంటే ఇది ఈ పదవితో నేను పార్టీకి నేను ఇంకా చిత్తశుద్ధిగా ఇంకా నమ్మకంగా పనిచేసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నాను. శాసనమండలి చైర్మన్ అయితే మీకు ప్రోటోకాల్లో నెంబర్ వన్లో ఉంటారు ఆఫ్టర్ సీఎం, బట్ మీరు 10 మందికి ఉపయోగపడే పరిస్థితి ఉండదు కదా. మంత్రి పదవి అయితే ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. ఎక్కువ మంత్రి పదవి ఉంటే ఒక విభాగానికే మంత్రిగా ఉంటారు, చైర్మన్ ఉంటే అందరూ మంత్రులు కూడా చైర్మన్ మాటను గౌరవిస్తారు. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే 22 మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళందరిలో అందరితో పాటుగా ఏ ప్రజా సమస్య అయినా సరే నేను ఆ మంత్రుల దృష్టిలో తీసుకెళ్లి చేయించడానికి అవకాశం ఉంటుంది. సార్, ఎన్ఎండి ఫరూక్ శాసనమండలి చైర్మన్గా ఉంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, మీరు విప్గా ఉండి ఎమ్మెల్సీగా ఉంటే మీకేమో శాసనమండలి చైర్మన్ ఇచ్చారు, తర్వాత చాంద్ భాషాకి విప్ ఇచ్చారు. అంటే మైనారిటీలకి ఒకే ఇంత ప్రాధాన్యం ఇవ్వటం అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా? మైనారిటీలకి ఇంత పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వటం ఇదే ప్రథమసారి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరు నగ్గలేదనే ఉద్దేశంతో అనంతపూర్ జడ్పీ చైర్మన్ ఇచ్చారు, అదే రకంగా గుంటూరు జడ్పీ చైర్మన్ ఇచ్చారు, ఏలూరు మరి మేయర్ పదవి ఇచ్చారు, మరి ఈరోజు ఎమ్మెల్సీగా చైర్మన్గా అన్నీ కూడా ఇచ్చి గౌరవించడం జరిగింది. ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ఇన్ని పదవులు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకే అగ్రతాంబూలం ఇవ్వటం జరిగింది రాష్ట్ర చరిత్రలో వరకు చెప్పుకుంటే ఇదే ప్రథమం అని చెప్పాలి. థ్యాంక్ యూ అండి, బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఇది మైనారిటీల నుంచి ముగ్గురికి ఒకేసారి పదవులు ఇవ్వటం పట్ల కూడా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీల సమావేశంలో కూడా అందరూ ఆనందం వ్యక్తం చేయటమే కాకుండా చంద్రబాబుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. షరీఫ్కి శాసనమండలి చైర్మన్ పదవి ఇస్తున్నట్టు, తనకి ఏ పదవి ఇచ్చినా కూడా తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని, తాను ఏ రోజు కూడా పదవుల కోసం ప్రయత్నించలేదని చెప్పి షరీఫ్ చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సీఎం నివాసం నుంచి.